హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు సేవ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం రైతు బంధుకు సంబంధించి సీఎం కేసీఆర్ గారు అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతు బంధులోకి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు అదేవిధంగా కటాఫ్ తేదీని కూడా పెంచడం జరిగింది మరి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోను లైక్ చేయనట్లయితే వీడియోను లైక్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రైతు బంధు పథకంలో కొత్త లబ్ధిదారుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి జూన్ ఐదును కటాఫ్ తేదీగా ప్రకటించింది అంటే ఈ నెల ఐదో తేదీ నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన భూములను బంధులో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు కొత్తగా యజమాన్య హక్కులు పొందిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ కాపీలను స్థానిక ఏఈఓలకు సమర్పించాల్సి ఉంటుంది ఆదివారం ఉదయం నుంచి ఏఈఓ లాగిన్ ఓపెన్ చేశారు సిసిఎల్ఏ నుంచి వచ్చిన డేటా ఆధారంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను అప్లోడ్ చేస్తారు నీరుడు వానకాలం సీజన్లో కూడా కొత్త లబ్ధిదారుని నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది అప్పుడు జూన్ పది వరకు కట్ ఆఫ్ తేదీ పెట్టారు ఆ తర్వాత యాసంగి సీజన్లో రైతులకు అవకాశం ఇవ్వలేదు తాజాగా కొత్త లబ్ధిదారుని నమోదుకు అవకాశం కల్పించారు అంటే సుమారు ఏడాది తర్వాత రైతుబంధు పథకంలో కొత్త లబ్ధిదారులను చేర్చే అవకాశం దొరికింది రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదో తేదీ నుంచి రెండు వేల ఇరవై రెండు జూన్ ఐదో తేదీ వరకు జరిగిన ఇళ్లలో వ్యవసాయ భూములకు సంబంధించిన డేటాను వ్యవసాయ శాఖకు సిసిఎల్ఏ తాజాగా అందజేసింది ఆ డేటా ప్రకారమే ఏఈఓలు కొత్త ఎంట్రీలు చేస్తారు సాంకేతిక కారణాల వల్ల సిసిఎల్ఏ డేటాలో ఒకవేళ పేలు లేకపోతే రైతులను ఐదుబంధు ఫోటల్లో నమోదు చేసే అవకాశం ఉండదు సిసిఎల్ఏ వివరాలతో తుది డేటాను పరిగణిస్తారు ఇదిలా ఉండగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి రెండు రోజుల ముందు మాత్రమే రైతు బంధు పోర్టల్ ఓపెన్ చేశారు దీంతో రైతులు ఏఈఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిధుల కొరతతో ఒకవేళ పంపిణీ ఆలస్యమైతే ముందుగా సమయం ఇచ్చి కటాఫ్ తేదీని ప్రకటించి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రారంభిస్తే సౌకర్యవంతంగా ఉండేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఆదివారంతో కలిపి రెండు రోజులు మాత్రమే కొత్త లబ్దిదారులు నమోదుకు అవకాశం కల్పించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి అయితే ఒకవైపు రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతుంది మరోవైపు లబ్దిదారులు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ కమిషనరేట్ వర్గాలు తెలిపాయి పైగా ఒక్క రోజులో రైతుల ఖాతాలో డబ్బులు జమా చేసే పరిస్థితి లేదు తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తున్న వరకు రోజుకో ఎకరం చొప్పున పెంచుతో పది రోజులకు పైగా నమోదు బదిలీ చేసే అవకాశాలున్నాయి ఇదే సమయంలో ఏవోలు రైతుబంధు హోటల్లోకి కొత్త లబ్దిదారులను కూడా నమోదు చేస్తారని చెబుతున్నారు ఇదిలా ఉండగా గత యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై మూడు లక్షల మంది రైతులకు ఏడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రైతు బంధు పథకం కింద నగదు బదిలీ చేశారు భూ యజమాన్య హక్కులు మార్పులు చేర్పులతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి టైటిల్ క్లియరెన్స్ వచ్చిన భూమి విస్తీర్ణం పెరిగితే నిధులు కూడా పెరిగే అవకాశాలున్నాయి చూశారు కదా మొత్తానికైతే రైతు బంధులోకి కొత్త వారికి కూడా అవకాశం కల్పించారు అదే విధంగా కట్ ఆఫ్ జూన్ ఐదు వరకు ప్రకటించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ తప్పకుండా యాక్టివ్ చేయండి థ్యాంక్